నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు పట్టాల ఎక్కనున్న విశాఖ మెట్రో రైలు ప్రతిపాదనలు సిద్ధం కాసింత కరుణ చూపిన కరోనా జిల్లాలో తగ్గుముఖం పట్టిన కేసులు బంగ్లా షిప్ లో ఆయిల్ షిఫ్టింగ్ తుది దశకు చేరుకున్న పన్నులు కార్పొరేషన్ ఎన్నికల్లో ముస్లింలకు ప్రాధాన్యత కల్పించాలి ముస్లిం మైనారిటీ సంఘాల డిమాండ్ గీతం యాజమాన్యానికి ఊరట ఆక్రమణల తొలగింపుపై హైకోర్టు స్టే ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న విశాఖ నగరంలో పరిపాలన రాజధాని కార్యాలయాల ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది పొరుగు రాష్ట్రాల్లో ఉన్న హైదరాబాద్ బెంగళూరు చెన్నై తదితర నగరాలకు ధీటుగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చకచక అడుగులు వేస్తోంది దీనిలో భాగంగా విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లను శరవేగంగా చేస్తున్నారు గత ప్రభుత్వ హయాం నుండి కేవలం నలుగుతూ వస్తున్న విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు కార్యరూపం దిశగా అడుగులు పడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆదేశాలతో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖ నగరంలో మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉన్నందున భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇప్పటి నుండే లైట్ మెట్రో రైల్ మోడర్న్ ట్రామ్లు ఏర్పాటుకు డిపిఆర్లు సిద్ధం చేస్తున్నారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి డిపిఆర్ను ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించనున్నారు విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ ఏరియాలో 79 కిలోమీటర్ల 91 మీటర్లలో మెట్రో రైలు క్యారిడార్లు అదేవిధంగా 60 కిలోమీటర్ల మేర మోడర్న్ ట్రామ్ క్యారిడార్లు అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ను రూపొందించడం జరిగింది లైట్ మెట్రో మోడర్న్ ట్రామ్ల నిమిత్తం వేర్వేరుగా రెండు డీటెయిల్డ్ ప్రాజెక్టుల రిపోర్టులు రూపకల్పనకు అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీకి అందించారు మెట్రో డిపిఆర్ను ఈ సంవత్సరం నవంబర్ 2వ వారంలోనూ మోడర్న్ ట్రామ్ డిపిఆర్ను డిసెంబర్ 2వ వారంలో ప్రభుత్వానికి అందించనున్నారు లైట్ మెట్రో 5.34 కోట్లు ట్రామ్ క్యారిడార్కు 3.38 కోట్ల రూపాయలు డిపిఆర్ కోసం వెచ్చించారు ట్రాఫిక్ ఇతర అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అనంతరం 75.31 కిలోమీటర్లలో 4 క్యారిడార్లలో 52 స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొమ్మాది జంక్షన్ గురుద్వారా జంక్షన్ పాత పోస్టాఫీస్ తాటిచెట్లపాలెం చిన్నవాల్తేర్ కొమ్మాది జంక్షన్ భోగోపురం ఎయిర్పోర్ట్ వరకు ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు జిల్లాలో కరోనా కాస్త నెమ్మదించింది గత 3 రోజులుగా పెరుగుతూ వచ్చిన కేసులు ఆదివారం నాటికి తగ్గుముఖం పట్టాయి దీంతో జిల్లా ప్రజలు కొంత ఊరట చెందారు తాజాగా జిల్లాలో 187 మందికి ఈ వైరస్ సోకింది చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55636కు మృతుల సంఖ్య 470కు పెరిగింది జిల్లాలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది ప్రతిరోజు పాజిటివ్ కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి కాగా గత 3 రోజులుగా స్పీడ్ పెంచిన వైరస్ ఆదివారం కాస్త నెమ్మదించింది దీంతో జిల్లా వాసులు అధికారులు కొంతమేరకు ఊరట చెందారు తాజాగా జిల్లాలో 187 మందికి ఈ వైరస్ సోకింది చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 55636కు మృతుల సంఖ్య 470కు పెరిగింది ఇదిలా ఉండగా 52846 మంది డిశ్చార్జ్ అయ్యారు ఇంకా వివిధ ఆసుపత్రుల్లో 2320 మంది చికిత్స పొందుతున్నారు వైరస్ స్పీడ్ తగ్గినప్పటికీ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది బంగ్లాదేశ్కు చెందిన ఎంవి మానవకును సముద్రంలోకి తరలించేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆయిల్ తొలగింపునకు సంబంధించి ఒక దశ పూర్తయింది 73 టన్నుల క్రూడ్ ఆయిల్ను ఇప్పటి వరకు అన్లోడ్ చేయగలిగారు బ్లెంజ్ వాటర్ డీజిల్ తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది
బంగ్లాదేశ్కు చెందిన ఎంవి మా అనే 80 మీటర్ల పొడవైన నౌక ఈ నెల 12వ తేదీన అర్ధరాత్రి సమయంలో సముద్రంలో వీచిన ఈదురుగాలుల దాటికి తెన్నేటి పార్కు తీరానికి కొట్టుకొచ్చింది. దీనిని తిరిగి సముద్రంలోనికి తీసుకెళ్లేందుకు నౌక అధికారులు సిబ్బంది అష్ట కష్టాలు పడుతున్నారు. నౌకలోని ఇంధనాన్ని అన్లోడింగ్ చేశాకే సముద్రంలోనికి తీసుకెళ్లడం సురక్షితమని నిపుణులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఇంధనం తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ నౌక 2 ట్యాంకర్లలో మొత్తం 50 మెట్రిక్ టన్నుల చమురు ఉండగా ఈ నెల 21వ తేదీన 32 మెట్రిక్ టన్నులు 22న 18 మెట్రిక్ టన్నులు చమురును ఖాళీ చేశారు. నౌక నుండి సేకరించిన ఆయిల్ను హిందుస్థాన్ షిప్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ క్రూడ్ ఆయిల్ తొలగింపు పూర్తయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం నౌకలో ఉన్న ఇంజిన్ ఆయిల్ తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. బ్లెంజ్ వాటర్ 5 టన్నులు డీజిల్ ఖాళీ కావాల్సి ఉంది. వీటి తొలగింపునకు మరో 2-3 రోజుల సమయం పడుతుందని సూపర్వైజర్ దిలీప్ కుమార్ ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. మేము వచ్చేది గిల్మెరన్స్ కంపెనీ. ఓనర్ నేమ్ ఇస్ సురేంద్ర సింగ్. నేను సూపర్వైజర్ దిలీప్ కుమార్. ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్ నుంచి ఎంవి మా వచ్చిన వెసల్కి మేము ఆయిల్స్, డీజిల్, బ్రింజ్ వాటర్ ఏదైతే ఉందో అది అన్లోడింగ్కి మాకు వచ్చింది కాంట్రాక్ట్. ఇప్పుడు మేము తీసేది క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ 73 టన్నులు తీస్తాం. ఇంకా ఏదైతే ఉంది బ్లెంజ్ వాటర్ ప్లస్ డీజిల్ అవి బ్యాలెన్స్ ఉంది. మ్యాక్సిమం 2-3 డేస్లో అది మేము అవగొట్టేస్తున్నాం. ఇప్పుడు బ్లెంజ్ వాటర్ మ్యాక్సిమం అందులో ఉండేది 5 టన్నులు అంటున్నారు. డీజిల్ 9 టన్నులు అంటున్నారు. ఎంత వస్తుందో తెలియదు. ఇంకా తీస్తే కానీ చెప్పలేం. షిప్ అనేది మూవ్మెంట్ చేయడానికి అది వేరే సాల్వెట్ టీమ్ వస్తుంది. అది కింద బేస్మెంట్ చూసుకున్న తర్వాత మేము ఏదైనా కిందన పుష్ చేయడమో లేకపోతే కింద డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. రాబోయే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముస్లింలకు కార్పొరేటర్ టికెట్లు కేటాయించాలని మొహమ్మద్ హబీబుల్లా ఖాన్ మెమోరియల్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి దేవరకొండ మార్కండేయులు డిమాండ్ చేశారు. విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలో 3 లక్షల మందికి పైగా ముస్లింలు ఉన్నారని, వీరికి జనాభా ప్రాతిపదికన కనీసం 6 టికెట్లు కేటాయించాలని, ఆ దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఖాజీ మహమ్మదుల్లా అహ్మదుల్లా మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గాల పట్ల ప్రేమతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్ల ప్రకారం రాష్ట్ర ఎన్నికల్లో 4% సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మొహమ్మద్ అన్సర్ తదితరులు పాల్గొన్నారు. ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. బడుగు వర్గాలకి మైనారిటీస్కి ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ కార్పొరేషన్స్ ఎలక్షన్స్లో అట్లీస్ట్ మా పర్సంటేజ్ ప్రకారంగా కాకపోయినా కొంత ఏరియాని బట్టైనా అట్లీస్ట్ 4 కార్పొరేటర్స్కి ఇస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కానీ ఇవ్వట్లేదు. ఇవ్వమని ఏ పార్టీనైనా కోరడం జరుగుతుంది. పార్టీలతో మాకు సంబంధం లేదు. ముస్లింస్ని బడుగు వర్గాల్ని పైకి తీసుకురావాల్సిన బాధ్యత పార్టీలకు ఉన్నది. వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. విశాఖపట్నానికి దగ్గర 3 లక్షల మంది ముస్లింస్ నివసిస్తున్నారు. ముఖ్యంగా వన్ టౌన్ ప్రాంతం విశాఖపట్నం నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది ముస్లింస్, అట్లాగే మత్స్యకారులు ఈ ప్రాంతానికి సంబంధించి. ఈవేళ ఈ 3 లక్షల జనాభాకు సంబంధించి కూడా కనీసం మన రాజ్యాంగం ప్రకారంగా ఈ రాష్ట్రం ఇచ్చిన దీని ప్రకారంగా 6 కనీసం కార్పొరేషన్ సీట్లు ఇవ్వాలి. అట్లాగే కనీసం జనాభా ప్రకారం చూసుకున్న 4 సీట్లు ఇవ్వాలి. కరోనా సందర్భంగా ఇప్పుడు ఎన్నికలు పోస్ట్పోన్ అయ్యి కనీసం ఈ 6 సీట్లకు ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో, ముస్లింకి సంబంధించి 4 సీట్లు కేటాయించాలన్నది మా ప్రధానమైన డిమాండ్. అట్లాగే ఎక్కడైతే నిరుపేదలు అయితే ఉన్నారో వారందరికీ కూడా ముస్లింకి సంబంధించిన
అసోసియేషన్ నుంచి అట్లాగే ప్రభుత్వం నుంచి సహకారం అందాలని కోరుకుంటున్నాం. ఏదైనా సరే ఈ ముఖ్యంగా అసోసియేషన్ తాలూకా ఆబ్జెక్టివ్స్ ఎక్కడైతే నిరూపితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేయాలన్నది మా ప్రధానమైన కాన్సెప్ట్. గీతం యూనివర్సిటీలో ఆక్రమణ భూములు స్వాధీనం చేసుకుంటూ ఆర్డీఓ పెంచుల కిషోర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నడుమ ప్రహరీ గోడ, ప్రధాన ద్వారం, ఫెన్సింగ్ కూల్చివేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. దీనిపై అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటూ గత రెండు రోజులుగా ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా వాడిగా వేడిగా చర్చ కొనసాగింది. అయితే ప్రస్తుతం ఎలాంటి నిర్మాణాలు కోల్చొద్దని రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 30వ తేదీ వరకు ఎటువంటి చర్యలకు పాల్పడొద్దని స్టేని విధించింది. విశాఖపట్నం నగరాన్ని దేశంలో ఒక ప్రముఖ నగరంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రులు ఇరువురు మాట్లాడారు. గతంలో అనుకున్న దానికంటే మరింత పొడవైన మెట్రో రైలు మార్గం నిర్మాణానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు చెప్పారు. విశాఖ అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారని మంత్రులు పేర్కొన్నారు. మెట్రో రైల్ కార్యకలాపాల నిర్వహణకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని విశాఖలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసులు ప్రారంభించారు. మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రణాళికను అధికారులతో కలిసి సమీక్షించారు. 80 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో కారిడార్, 60 కిలోమీటర్ల మేర మోడర్న్ మెట్రో కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. మొదట్లో గాజువాక నుంచి కొమ్మాది వరకే మెట్రో వేద్దామని అనుకున్నామని, అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా దూరాన్ని మరింత పెంచాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొత్త ప్రణాళిక సిద్ధం చేశామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని ప్రకటించిన తర్వాత విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ని త్వరితగతంగా దాన్ని పనులు ప్రారంభించాలి అనే ఆలోచనతో అధికారులందరూ కలిసి ప్రత్యక్షంగా శాసనస్థాయిలో పరిశీలన కూడా చేశాం. చేసినప్పుడు అప్పటికున్న ప్రతిపాదన గాజువాక నుంచి కొమ్మాది వరకు ఉండాలనేది ఆ రోజు ప్రతిపాదన. ఆ ప్రతిపాదన అప్పటికే ఒక డిపిఆర్ తయారైన తర్వాత అది తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు దాన్ని ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆమోదం కోసం ఆయన చూపెట్టడం జరిగింది. అన్ని పరిశీలన చేసిన తర్వాత కొన్ని ఆయన కూడా ఆలోచనలు చెప్పి ఇది ఇక్కడ మీడియం మెట్రో కంటే లైట్ మెట్రో ఉంటే బాగుంటుంది, దాంతోపాటు అటు గాజువాక వరకు వచ్చాము, అక్కడ స్టీల్ ప్లాంట్ అనేది సుమారు 25 మంది ఎంప్లాయీస్తో వచ్చి అక్కడ ఉంది, అంత కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ జనసాధనత ఉంది, వాళ్ళందరూ సిటీలోకి వచ్చి ఏర్పాటు కావాలి, కాబట్టి దాన్ని అక్కడ వరకు ఎక్స్టెండ్ చేయండి. రాబోయే కాలంలో ఎయిర్పోర్ట్ వచ్చి భోగాపురంలో పెడతారు కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఉంటే అది నేషనల్ ఇంటర్నేషనల్ ఫోకస్ వస్తుంది మెట్రోని అనే ఆలోచనని ముఖ్యమంత్రి గారు మాకు ఆ రోజు ఆయన తాలూకా సమీక్షలో మాకందరూ చెప్పడం జరిగింది. ఆసియాలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న విశాఖ నగరానికి మెట్రో రైల్ ప్రాజెక్టు ఓ మణిహారమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని పేర్కొన్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తయితే దేశంలో మేటి నగరాల్లో విశాఖకు ప్రత్యేక స్థానం దక్కుతుందని అన్నారు. రేపు పొద్దున ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఈ మరి మెట్రో కనుక పూర్తి అయిపోతే విశాఖ నగరం కాదు ఉత్తరాంధ్ర రూపురేఖలు కూడా మారిపోతాయి. రాబోయే రోజుల్లో మరి ఎన్నో పరిశ్రమలు కానీ విద్యా సంస్థలు కానీ విశాఖపట్నం చుట్టుపక్కల రాబోతున్నాయి. దాని ప్రకారం జనాభా కూడా పెరగబోతుంది. సో దానితోపాటు ఈ రవాణా సదుపాయం కానీ మరి ఎయిర్పోర్ట్ కానీ వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. అంటే ఈ రకంగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మరి ప్రభుత్వం వచ్చిన ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆల్రెడీ డిపిఆర్ రెడీ అయిపోయింది. ఎక్కడి నుంచి గాజువాక నుంచి కొమ్మది వరకు అది కూడా రేపు 1 వీక్లో బిగినది కూడా అయిపోతుందని చెప్తున్నారు గౌరవ మంత్రి గారు. వీళ్ళని అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి టెండర్ పిలిచి ఈ రెండింటికి కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డితో పాటు పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, ఎమ్మెల్యే ఆదిప్రాత్, జీవీఎంసీ కమిషనర్ సృజన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే ఇళ్ల స్థలాలు స్వాధీనం చేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మహారాణిపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి ఎం పైడిరాజు మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం నవరత్న పథకాల అమలులో భాగంగా ఇళ్ల స్థలాల పంపిణీ కోసం సేకరించిన భూమిని తక్షణమే ఎంపిక చేసిన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన నవరత్నాల భాగంగా 30 లక్షల పేదవాళ్ళకి ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేసింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా 43,000 ఎకరాలు సేకరణ చేశారు. ఇందులో 4,000 ఎకరాల్లో మాత్రమే కోర్టులో వివాదాలు నడుస్తున్నాయి. వెంటనే 39,000 ఎకరాల్లో మీరు ఎంపిక చేసినటువంటి 30 లక్షల లబ్ధిదారులకి తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని తహసీల్దార్ కార్యాలయాల దగ్గర నిరసన నిర్వహించి తహసీల్దారులకు వినతి పత్రం ఇస్తున్నాం. దసరా వరకు వేచి చూస్తాం. దసరా లోపు మీరు ఎంపిక చేసినటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలా. అది కూడా పట్టణాల్లో అయితే ఒక సెంటు, నగరాల్లో అయితే ఒక సెంటు, రూరల్లో గ్రామీణ ప్రాంతంలో అయితే 2 సెంట్లు ఇస్తున్నారు. ఏమాత్రం సరిపోదు. నగరాల్లోనైతే 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇవ్వాలంటున్నాం. దీపావళి పండుగలోగా మీరు ఎంపిక చేసినటువంటి 39,000 ఎకరాల్లో ఈ లబ్ధిదారులకు ఇవ్వాలి. లేని పక్షంలో దీపావళి తర్వాత సిపిఐగా మేమే మీరు ఎంపిక చేసిన లబ్ధిదారులు గుర్తించి మేమే ఇళ్ల స్థలాలు కొలసిస్తాం. ఇలా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం, పరువు నష్టం. అందుకని ముఖ్యమంత్రి గారు వెంటనే ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులందరికీ 39,000 ఎకరాల్లో తక్షణమే ఇల్లు స్వాధీనం చేయాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. విద్య వైద్యం పేరిట గత 4 దశాబ్దాలుగా అవినీతి వ్యాపారానికి పాల్పడుతున్న గీతం యూనివర్సిటీ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని ఏపీ ప్రజాసంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎంవీపీ కాలనీలోని సిబిఐ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు రామారావు మాట్లాడారు. గత 4 దశాబ్దాలుగా విద్య వైద్యం పేరిట అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న గీతం యూనివర్సిటీ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని, ఆ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరుచుకొని సిబిఐ, ఈడీ వంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విశాఖలో కేతం యూనివర్సిటీ అవినీతి అక్రమాల మీద సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ మేము ఇప్పటికే హైకోర్టుకి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాం. అలాగే ఇవాళ విశాఖ సిబిఐ అధికారులు కూడా ఈ విషయాన్ని మరొకసారి వారి దృష్టి తీసుకెళ్ళడానికి మేము జేఏసీ నాయకులు దానయ్య గారు కానీ, సాగర్ కానీ మేమందరితో కలిపి వచ్చి ఉన్నాం. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీని ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేసి, ఆంధ్ర యూనివర్సిటీని ఎదగకుండా చేసి, గీతం యూనివర్సిటీని ఒక సామ్రాజ్యంగా నిర్మించుకున్న నేపథ్యంలో గీతం యూనివర్సిటీ భూకుంభకోణం మీద, అవినీతి అక్రమాల మీద, గతంలో విద్యార్థుల ఆత్మహత్యల మీద, సర్వే నెంబర్ల మార్పు మీద, విదేశీ కరెన్సీ, విదేశీ ఆస్తులు, విదేశీ విరాళాలు ఏ రకంగా వచ్చాయనే దాని మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఇవాళ విశాఖ సిబిఐ కార్యాలయం ఎదుట మేమంతా వచ్చి ఉన్నాం. అలాగే హైకోర్టు వారు ద్వంద్వ విధానాలు కూడా పాటిస్తూ ఉన్నారు. సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం సముద్ర తీర ప్రాంతంలో ఎట్లాంటి భవనాలు, భవంతులు, బిల్డింగ్లు, అక్రమ కట్టడాలు ఉండరాదని చెప్పింది హైకోర్టు. మళ్ళీ అదే కట్టడాన్ని కూల్చివేయడానికి వెళ్తున్నప్పుడు, అధికారులు వెళ్తున్నప్పుడు దానికి స్టే ఇచ్చింది కూడా అదే గౌరవ హైకోర్టు వారు. మరి ఇన్ని లోటుపాట్లు జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టుతో కానీ, సుప్రీంకోర్టు జడ్జి గారితో కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐతో విచారణ జరిపించి ఈ లోటుపాట్లన్నీ వెలికితీసి విద్యార్థులకు అన్యాయం జరగకుండా కాపాడాలన్నదే మా ఉద్దేశం. ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య మానవుడు కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. రైతు బజార్లో కిలో సుమారు 80 రూపాయల వరకు ఉంటే, బయట మార్కెట్లో క్వాలిటీని బట్టి 120 రూపాయల వరకు ధర పలుకుతోంది. అయితే 2 రోజుల్లో సబ్సిడీపై ఉల్లి సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు వెల్లడించారు. నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య మానవుడికి ధరలు అందుబాటులో ఉండడం లేదు. వివిధ సరుకులతో పాటు అనునిత్యం వాడుకునే ఉల్లిపాయల ధరలు మరింత భారంగా తయారయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తెచ్చిన వ్యవసాయ బిల్లు వినియోగదారులకు మరింత సంకటంగా తయారైంది. కార్పొరేట్ వ్యక్తులు, వ్యాపార సంస్థలు రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకునే సౌలభ్యం కలిగింది. దీనితో డిమాండ్ పెరిగి రేట్లు పెంచుతున్నారని వామపక్ష పార్టీలు ఇప్పటికే ఆందోళన బాటపట్టాయి. ఒక లీటర్ పెట్రోల్ ధరలతో సమానంగా ఉల్లి ధర రైతు బజార్లలో ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కరోనా విపత్కర పరిస్థితులలో నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు అత్యంత గిరాకీ ఉండడంతో సామాన్య మానవుడి జీవనం ఇబ్బందికరంగా మారింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉల్లి ధరను సబ్సిడీపై ప్రజలకు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సంబంధిత శాఖ ఉద్యోగులు తెలియజేశారు. తక్షణమే ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని ఉల్లి ధరలు తగ్గించి ప్రజలను ఆదుకుంటుందని ఆశిద్దాం. అయితే ఉల్లిపాయల ధరలు ప్రజెంట్ పెరుగుతున్నాయని వినియోగదారులందరిలో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఈ పెరగడానికి కారణం మహారాష్ట్రలోని కర్నూలు, దేశమంతటా కూడా అధిక వర్షాలు కురడం వల్ల ఇటీవల కాలంలో ఈ ఉల్లి కొరత అన్నది మనకి ఏర్పడింది. ఎందుకంటే కొద్దో గొప్ప మహారాష్ట్రలో దొరికినప్పటికీ ఈ వర్షాలకు తడిసిపోయి క్వాలిటీ కూడా తక్కువగా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకొని త్వరలోనే రైతు బజార్లో కూడా ఉల్లి సబ్సిడీపై అమ్మకాలు జరిపిస్తామని చెప్తున్నారు. సబ్సిడీ వచ్చినట్టయితే ఈ ధర కూడా తగ్గుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 75 రూపాయలు రైతు బజార్లో ఉల్లిపాయ ధర కేజీ ధర ఉంది. అదే సబ్సిడీ వచ్చినట్టయితే అంతకంటే తక్కువ ధరలోనే వినియోగదారులందరూ కూడా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం వారు చూడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 2-3 రోజుల్లో మన రైతు బజార్కి ఈ సబ్సిడీ ఉల్లిపాయలు అన్నవి దిగుమతి అయ్యే అవకాశం ఉంది. శాక్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ది గోల్డెన్ ఫీల్డ్స్ పేరిట అచ్యుతాపురం పరవాడ సమీపంలోని లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లను నిర్మిస్తోంది. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో 550 ప్లాట్లతో వీటిని సకల సదుపాయాలతో విస్తరిస్తోంది. పూర్తి కావచ్చిన ఈ అపార్ట్మెంట్స్ను వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. ఆయా వివరాలను వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, శాక్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ నాయుడు బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని శాక్ ఇన్ఫ్రా కార్యాలయంలో మీడియాకు వివరించారు. శాక్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నూతనమైనటువంటి ఆఫీస్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. పర్వాడ దగ్గర అచ్యుతాపురం దగ్గర ఒక అద్భుతమైనటువంటి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ నిర్మించబోతా ఉన్నారు. అలాగే ఇంకా చాలా చోట్ల కూడా అపార్ట్మెంట్ నిర్మించి విశాఖపట్నంలో ఒక ప్రముఖ బిల్డర్గా, ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విజయదశమి రోజున ఈ ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి అన్ని విజయాలే ఉండాలని, విశాఖపట్నంలో ఒక మంచి పేరు తెచ్చుకొని అతి తక్కువ రేట్లకి అపార్ట్మెంట్లు అందించి విశాఖపట్నం ఒక మహానగరం కాబట్టి స్మార్ట్ సిటీలో అద్భుతమైనటువంటి విజయాలు అందుకొని రానున్న రోజుల్లో విశాఖపట్నంలో ఒక ప్రముఖ బిల్డర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ద గోల్డెన్ సిటీ అని చెప్పేసి మన బార్క్ ఆపోజిట్లో అచ్యుతాపురానికి పరవాడకి కరెక్ట్ సెంటర్లో రెండింటికి మధ్యన ఏర్పడిందండి. 4.88 ఏకర్స్లో కంప్లీట్ 2 and 3 బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ మంత్ కంప్లీట్ అఫీషియల్ లాంచింగ్తో పాటు భూమి పూజ స్టార్ట్ చేస్తున్నాము. దిస్ ఇస్ 3-4 ఇయర్స్ ప్రాజెక్ట్ అండి. కంప్లీట్ అన్ని ఎమ్యూనిటీస్తో పాటు చాలా మినిమైజ్డ్ రేట్స్తో మేము దీన్ని డిజైన్ చేసాము. అందరు ఎంప్లాయీస్ రిజిస్టర్ పెట్టుకొని దీన్ని డిజైన్ చేయడం జరిగింది. కంప్లీట్గా దీన్ని సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ మీ అందరితో మళ్ళీ ఒక సక్సెస్ మీట్ చేద్దాం అని చెప్పి కోరు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పట్టాలెక్కనున్న విశాఖ మెట్రో రైలు ప్రతిపాదనలు సిద్ధం. కాసింత కరుణ చూపిన కరోనా, జిల్లాలో తగ్గుముఖం పట్టిన కేసులు. బంగ్లా షిప్లో ఆయిల్ షిఫ్టింగ్, తుది దశకు చేరుకున్న పన్నులు. కార్పొరేషన్ ఎన్నికల్లో ముస్లింలకు ప్రాధాన్యత కల్పించాలి, ముస్లిం మైనారిటీ సంఘాల డిమాండ్.
గీతం యాజమాన్యానికి ఊరట ఆక్రమణల తొలగింపుపై హైకోర్టు స్టే. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.